నమస్కారం. మన ఇండియన్ రైల్వేస్ యొక్క ఇంజనీర్లు ఒక గొప్ప అద్భుతాన్ని సాధించారు. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ని డెవలప్ చేశారు. దీని ద్వారా లోకోమోటివ్స్ సొంతంగా కరెంట్ని ప్రొడ్యూస్ చేయడమే కాకుండా గ్రిడ్కి కూడా సప్లై చేస్తుంది. నార్థన్ రైల్వేస్ యొక్క 267 లోకోమోటివ్స్లో ఈ బ్రేకింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేశారు. ఈ సిస్టమ్ వల్ల ట్రైన్ బ్రేక్ అప్లై చేసిన ప్రతిసారి వీల్స్ మరియు ట్రాక్ మధ్య ఉండే మెకానికల్ ఎనర్జీని కరెంట్గా కన్వర్ట్ చేస్తాయి ఈ సిస్టమ్. ఈ కరెంట్ని లోకోమోటివ్స్ ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ ద్వారా తిరిగి గ్రిడ్కి పంపిస్తాయి. దీని ద్వారా లోకోమోటివ్స్ ఓవర్ హీటింగ్ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు బ్రేక్ వేయడానికి ఉపయోగించాల్సిన ఎనర్జీ కూడా ఇప్పుడు సేవ్ అవుతుంది. ట్రైన్కి కావలసిన మొత్తం పవర్లో 10 నుండి 14% కేవలం బ్రేక్ వేసినంత సమయంలోనే ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లోనే ఈ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం వల్ల 36 కోట్ల రూపాయలను ఆదా చేసిందని ఇండియన్ రైల్వేస్ తెలిపారు. ఒక్కొక్క ఇంజన్ కాస్ట్ 10 కోట్లు ఉంటుందండి. కేవలం 3 నెలల్లోనే 36 కోట్లు ఆదా చేసిందంటే ఈ సిస్టమ్ని ప్రతి లోకోమోటివ్లో అప్లై చేస్తే దాని సేవింగ్ మీకే వదిలేస్తుందని ఆలోచించండి. ఇది మన మేడ్ ఇన్ ఇండియా సత్తా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. జై హింద్.